కృష్ణా జిల్లా నందిగామల దొంగ నోట్ల సంఘటన కలకలం రేపింది. పాత బైపాస్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారం మేరకు విజయవాడ నుండి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇరువురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువెళ్లారు. అదే సమయంలో అక్కడున్న ప్రింటర్ స్కానర్ ఇతర వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి సమాచారంతో నందిగామ ప్రజలు ఉలిక్కి పడ్డారు. దీంతో పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. వ్యాపారం చేస్తాడు కమిషన్ ఆటో దోలుకుంటాడు. ఈకుండా పుట్టింది మనకి ఇక్కడ వాళ్ళకి తెలియదు నాకు తెలియలేదు. అయ్యారు ఒక గంటే ఉంటాడంట అయ్యారే పగులు వచ్చి మళ్ళీ రేత్రి కూడా రాడు చాటం కలిపేసుకోవట్లేదు. ఏడవాళ్ళే మంచి వాడుకోరు రోడ్డు ఆడవాళ్ళకి వెళ్ళిపోవడం చూడటం లేదు.